कैकाल सत्यनारायण गारु हीरोगा सिनेमा चांस्लु दक्किंचुकोनी मोदटि सिनेमाये फ्लाप अवडंतो विठलाचार्य गारी सलहातो विलंगा कोत्त करियर नु स्टार्ट चेसिन नटुडु आयन ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 800కి పైగా సినిమాల్లో నటించి దాదాపు తెలుగు సినీ హీరోలందరితోనూ నటించి రికార్డులు క్రియేట్ చేశారు. అలాంటి విలక్షణ నటుడు ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ ఎస్వీఆర్లలో ఎవరు నెంబర్ వన్ నటుడు అన్న వివరాలను వెల్లడించారు. అవును, ఎలాంటి పాత్రలో అయినా అవలీలగా వేస్తారు ఆ ఇద్దరు నటులు. పౌరాణికమైన, జానపదమైన, సాంఘికమైన పాత్ర ఏదైనా సరే ఎన్టీఆర్ ఎస్వీఆర్ గారు ఒదిగిపోతారు, ఆయా పాత్రలు జీవించేస్తారు. వారిద్దరిలోనూ ఎవరు నెంబర్ వన్ నటుడు అన్నది ఇప్పటికీ ఎప్పటికీ చర్చనీయాంశమే. ఎన్టీఆర్ వల్లే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుని ఎన్టీఆర్కు డూపుగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన సత్యనారాయణ గారికి ఎస్వీఆర్తో కూడా అనుబంధం ఉంది. మరి వీరిద్దరిని చాలా 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 దగ్గరగా చూసిన ఆయన్ను ఎన్టీఆర్ ఎస్వీఆర్ గారిలో ఎవరు నెంబర్ వన్ నటుడు అని ప్రశ్నిస్తే సత్యనారాయణ గారు ఏం సమాధానం చెప్పారు, సత్యనారాయణ గారిని ఎస్వీఆర్ గారు ఎందుకు ఏడిపించారు వంటి వివరాలను ఈ వీడియోలో ఆయన మాటల్లోనే చెప్పుకుందాం. సినిమాల్లో ఎన్టీఆర్కు ఎస్వీఆర్కు చాలా పోటీ నడిచేది. ఇద్దరు జమాజెట్టిలే. పాత్రల విషయంలో, డైలాగ్స్ విషయంలో ఇద్దరు పోటీ పడి నటించేవాళ్ళు. నేను మొహమాటం లేకుండా ఓ మాట చెప్తాను, పర్సనాలిటీ పరంగా అయితే ఎన్టీఆర్ గారు వండర్ఫుల్ మనిషి. కొన్ని లక్షల మందిలో ఒకళ్ళకు ఉంటుంది ఆ ముక్కు, ఆ వర్చస్సు, ఆ వాయిస్ అన్నీ బాగుంటాయి. ఇక క్యారెక్టర్ పరంగా అయితే మాత్రం రంగారావు గారు నటనలో శిఖరం. ఎలాంటి డైలాగ్ను అయినా అలవోకగా చెప్పేస్తారు. మేము భారీ భారీ డైలాగ్స్ చెప్తే ఆయన ఒకే ఒక్క డైలాగ్తో మమ్మల్ని నేల మీదకు తెచ్చేవాళ్ళు. మా పాత్రలను డమ్మి చేసి పారేసేవాళ్ళు. అలా ఆయన నటన, ఆయన డైలాగ్స్ ఉంటాయి. ఒక్కోసారి స్క్రిప్ట్లో లేకున్నా సరే తంతట తాను సృష్టించి మరీ ఎస్వీఆర్ గారు డైలాగ్స్ చెప్పేవాళ్ళు. అవి కాస్త కొన్నిసార్లు ఎన్టీఆర్ ఎస్వీఆర్ మధ్య విభేదాలు తెచ్చేవి. పాండవ వనవాసం సినిమాలో విషయంలో అదే జరిగింది. పాండవ వనవాసం సినిమాలో ఎస్వీఆర్ గారు దుర్యోధనుడిగా వేశారు, ఎన్టీఆర్ భీముడు. నేను ఘటోత్కచుడి పాత్ర వేశాను. ఓ రోజు షూటింగ్లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. భీముడు దుర్యోధనుడిపై ప్రతిజ్ఞ చేసే సీన్ అది. ఆ రోజు అసలు రంగారావు గారు రిహార్సల్స్ చేయలేదు. తెలుసు కదా ఎస్వీఆర్ గారికి మద్యం అలవాటు ఉందని. దానివల్ల ఆయన రిహార్సల్స్ చేయడానికి కుదరలేదు. షూటింగ్లో అంతా రెడీగా ఉన్నారు. ఎస్వీఆర్ గారు కూడా వేషం వేసుకుని రెడీ అయ్యి కూర్చున్నారు. సరే సరే అన్నారు. షాట్ తీయడం ప్రారంభించారు. భీముడి వేషంలో ఉన్న ఎన్టీఆర్ గారు గద తీసుకుని వీరావేశంతో డైలాగ్ చెప్పడం ప్రారంభించారు. దారుడి రాజ్య సంపద మదంబున అనే పద్యం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ పద్యాన్ని ఎన్టీఆర్ గారు చెప్పారు. ఎన్టీఆర్ డైలాగ్ చెప్పడం పూర్తవగానే దుర్యోధనుడి పాత్రలో ఉన్న ఎస్వీఆర్ కూడా డైలాగ్ చెప్పాలి. కాయన ఆయన ప్రిపేర్ అవ్వలేదు కదా, అందుకే అప్పటికప్పుడు స్క్రిప్ట్లో లేని ఓ పదాన్ని వాడారు. యా బానిసలు, బానిసలకింత అహంకారమా, దుశ్శాసన, వెళ్ళి ఆ పాంచాలని ఈడ్చుకురా అనే డైలాగును చెప్పారు. బానిసలు అనే పదాన్ని వినగానే ఎన్టీఆర్ ఉలిక్కిపడ్డారు. నిప్పులు కక్కుతున్న కళ్ళతో చూశారు. అసలు స్క్రిప్ట్లో లేని పదాన్ని ఎలా చెప్తారు అని వెంటనే వన్ మోర్ అని అన్నారు. ఎన్టీఆర్ వన్ మోర్ అనగానే ఎస్వీఆర్ అంతే వేగంగా నో మోర్ అన్నారు. మళ్ళీ ఎన్టీఆర్ వన్ మోర్ అన్నారు. అదే స్థాయిలో ఎస్వీఆర్ కూడా నో మోర్ అన్నారు. అంతే, అక్కడ ఉన్న వాళ్ళంతా పరుగో పరుగు, వామో ఏమవుతుందో ఏమో అని అంతా భయపడి చచ్చారు. మేము ఎటు వాళ్ళం అటు వెళ్ళిపోయాం. షూటింగ్ అయిపోయింది. ఓవైపు ఎన్టీఆర్, మరోవైపు ఎస్వీఆర్ కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. వెంటనే దర్శకుడు, నిర్మాతలు వచ్చి సర్ది చెప్పడం ప్రారంభించారు. నా తప్పేంటి, పాండవులు బానిసలే కదా, బానిసలను బానిసలు అంటాం తప్ప అన్నది ఎస్వీఆర్ వాదన, లాజిక్. మీరు రిహార్సల్స్లో చేయలేదు, ఆ పదాన్ని కూడా వాడలేదు అన్నది ఎన్టీఆర్ వాదన. స్క్రిప్ట్లో లేదు కరెక్టే, రిహార్సల్స్లో చేయలేదు కరెక్టే, నాకు ఇప్పుడు తట్టింది అందుకే వాడాను, తప్పేంటి అని ఎస్వీఆర్ వాదించారు. ఇద్దరు తగ్గేట్టు కనిపించటం లేదు. చివరకు నిర్మాత ఎన్టీఆర్ వద్దకు వెళ్ళి, సార్ సార్ ప్లీజ్ సార్, షూటింగ్ ఆగిపోతే, సినిమా ఆగిపోతే నేను ఇబ్బందులు పడిపోతాను అని బతిమలాడుకుంటే చివరకు ఎన్టీఆర్ వెనక్కు తగ్గారు. అఫ్కోర్స్ ఆ డైలాగే అసలు సినిమాలో హిట్ అయింది కూడా. అప్పట్లో ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఎస్వీఆర్తో పాటుగా ఏఎన్ఆర్, కాంతారావు గారు కూడా నటులు ఉన్నా పోటీ, ప్రొఫెషనల్ జెలసీ అనేది మాత్రం ఎన్టీఆర్ ఎస్వీఆర్ గారి మధ్యనే ఉండేది. ఎస్వీ రంగారావు గారిని చూస్తే అసలు కాంతారావు గారికి డైలాగ్స్ వచ్చేవే కాదు. ఎస్వీఆర్ గారు సినిమాలో ఉన్నారు అంటే వీళ్ళంతా గుణుగుతూ ఉండేవాళ్ళు. డైలాగ్స్తో మనని డామినేట్ చేస్తారని, చాలా చాలా జాగ్రత్తగా నటించాలని మాట్లాడుకునేవాళ్ళు. ఎన్టీఆర్ నిర్మాణంలోనే వచ్చిన శ్రీకృష్ణ సత్యలో అయితే రామారావు గారిని ఎస్వీఆర్ గారు ఏడిపించేశారు. పొద్దున వస్తే సాయంత్రం ఉండరు, చెప్పిన సమయానికి రారు. ఆర్టిస్టులంతా వచ్చినా ఆయన మాత్రం ఇష్టం వచ్చినప్పుడు వచ్చేవాళ్ళు. విపరీతంగా మద్యం తాగి షూటింగ్కి వచ్చేవారు. కానీ వన్స్ నటించడం మొదలుపెట్టారంటే మాత్రం చెలరేగిపోయేవారు. అసలు ఎస్వీఆర్ లాంటి నటుడు మన తెలుగు ఇండస్ట్రీకి దొరకడం మన అదృష్టం. ఎస్వీఆర్ గారు అసలు ఇంటర్నేషనల్ స్థాయి నటుడు. జమీందారు వేషం వేసినా సరిపోతాడు, భిక్షగాడి పాత్రలో కూడా సూట్ అవుతాడు, గుడ్డివాడిలా నటిస్తారు, విలన్కు కూడా బాగుంటారు, పేదరైతుకు కూడా బాగుంటారు. ఇక పౌరాణికాల్లో అయితే ఆయన్ను కొట్టేవాడే లేదు. ఎస్వీఆర్ గారు వేసిన ప్రతి పాత్రలోనూ వైవిధ్యం ఉంటుంది, న్యాచురల్గా నటిస్తారు. అలా ప్రారంభం నుంచి ఎన్టీఆర్ ఎస్వీఆర్ మధ్య ప్రొఫెషనల్ జెలసీ ఉంది. పైకి బావగారు బావగారు అనుకుంటారు, కానీ ప్రొఫెషనల్గా మాత్రం ఎవరూ వెనక్కి తగ్గరు. మంచి పాత్ర కోసం, మంచి మంచి డైలాగ్స్ కోసం ఇద్దరూ పోటీ పడతారు. వాస్తవంగా ఎన్టీఆర్ నిర్మాణ సంస్థలో వచ్చిన ఉమ్మడి
ఉమ్మడి కుటుంబంలో నాగభూషణం చేసిన పాత్రకు మొదటగా ఎస్వి రంగారావు గారిని అనుకున్నారు. ఆ సంస్థ నిబంధనల ప్రకారం కాల్షీట్ ఇచ్చేదాని మీద నటులు సంతకం చేయాలి. అసలు ఎస్వీఆర్కు ఆ అలవాటు లేదు. ఆయన వచ్చినప్పుడే ఆయనకు సంబంధించిన షూటింగ్ జరగటం ఆనవాయితీ. నాకు ఆ అలవాటు లేదు, నేను సంతకం చేయను అని ఎస్వీఆర్ అన్నారు. అబ్బే లేదండి, షూటింగ్ డేట్స్ విషయంలో కాస్త అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కానీ సంతకం మాత్రం తప్పనిసరిగా చేయాలండి అని ఎన్టీఆర్ అన్నారు. నేను చేసేదే లేదని ఎస్వీఆర్ అదే మాట మీద ఉన్నారు. కాదండి, మా కంపెనీ అలవాటు అండి, చేయాలండి అని ఎన్టీఆర్ అంటే అది మీ అలవాటు అయితే సంతకాలు చేయకపోవటం నా అలవాటు, మీ పద్ధతి అదైతే నా పద్ధతి ఇది, మీ ఇష్టమైతే పెట్టుకోండి లేకపోతే లేదు అని ఎస్వీఆర్ అన్నారు. అలాగైతే మీకు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది అని ఎన్టీఆర్ అన్నారు. అయితే రేపే పంపించేస్తాను తీసుకోండి అని ఎస్వీఆర్ తిరుగు బదులిచ్చారు. అలా ఇద్దరి మధ్య కాస్త ఎగువ అయితే అప్పట్లో నడిచింది. అయితే అది ఇండస్ట్రీకి చాలా మంచి చేసింది కూడా. అసలు రంగారావు గారితో నేను మొదటగా ఆటబొమ్మలు సినిమాను చేశాను. ఆయన మంచివాడి పాత్ర, నాది విలన్ పాత్ర, కాంతారావు గారిది హీరో క్యారెక్టర్. నేను రంగారావు గారిని జైల్లో పెట్టి సూటిపోటి మాటలతో వేధించేలా డైలాగ్స్ చెప్పాలి. అదే స్క్రిప్ట్. రిహార్సల్స్ చేస్తున్నప్పుడైతే నాకు ఏడుపే తక్కువ. నేను డైలాగ్స్ చెప్తుంటే హే చీచీచీ అదేం చెప్పటం, అసహ్యంగా ఉంది, అసలు డైలాగ్స్ చెప్పడం వచ్చా అన్నట్టుగా ఎస్వీఆర్ గారు మాట్లాడారు. నేను చెప్పాల్సిన డైలాగ్స్ పేపర్స్ తీసుకొని వాటిని చెప్పి ఇలా చెప్పు అన్నారు. అలా నేను చెప్పిన ప్రతి డైలాగ్కు ఆయన వంక పెట్టడం, ఆయనే చెప్పి నాతో చేయించడం జరిగాయి. అది చూసి నాలో నాకే ఏడుపొచ్చింది. అసలు నాకు డైలాగ్స్ చెప్పడం రాదా, నేను పనికిరానా అనిపించింది. అప్పుడు అనుకున్నాను నేను, నాపై నాకే అసహ్యం పుట్టేలా రంగారావు గారు మాట్లాడారు కదా, ఏదో ఒకరోజు ఆయనతోనే గుడ్ అనిపించుకోవాలి అని నిర్ణయించుకున్నా. కొన్నాళ్ళు గడిచాయి. ఒకరోజు విక్రమ్ స్టూడియోలో మేకప్ వేసుకుని సెట్లోకి వెళ్ళబోతున్నాం. రయ్యిన కారు వేసుకుని రంగారావు గారు నా వైపే వచ్చారు. సెట్లోకి వెళ్తున్న నన్ను చూసి, ఏ సత్యనారాయణ ఇట్లా రా అన్నారు. వెళ్ళాను. ఏంటి సార్ అన్నాను. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంట్ టు టెల్ మై కంగ్రాచులేషన్స్ టు యూ అని అన్నారు. దేనికండి అని నేను అనుమానంగా ముఖం పెట్టాను. రాత్రి సినిమా చూశాను, దేవుడు చేసిన మనుషులు. ఎస్వీఆర్ పిక్చర్లో ఉండి నా లైఫ్లో నాకు సెకండ్ మార్కులు రావటం ఇదే మొదటిసారి. నీ ముందు నేను కనిపించటం లేదు. నా క్యారెక్టర్ కంటే నీ క్యారెక్టర్కు బాగా పేరొచ్చింది. అందుకే రాత్రి అనుకున్నాను నీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలని. వచ్చాను, చెప్పాను, వెళ్తున్నాను, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు ఒక్క క్షణం ఏమీ అర్థం కావడం లేదు. మొత్తానికి ఆయనతో బేష్ అనిపించుకున్నా చాలు అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్లకు విఠలాచార్య సినిమా షూటింగ్లో ఉండగా మళ్ళీ కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఓ సినిమాలో తనకంటే బాగా నటించావంటూ పోడారు. అదే సెట్లో అందరి ముందు రంగారావు గారే ఓ ప్రకటన చేశారు. ఎంతకాలం పాటు నా వారసుడు ఎవరా ఎవరా అని ఆలోచించాను. అన్ని రసాలు నా టైమింగ్లో చెప్తున్నావు, పౌరాణికాల్లో కూడా నన్ను ఫాలో అవ్వు, మంచి భవిష్యత్తు ఉంటుంది, కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీ నీ చుట్టూ తిరుగుతుంది, నా తర్వాత నువ్వు, నీ తర్వాత ఇంకెవరూ లేరు, నా వారసుడివి నువ్వు అని విఠలాచార్య గారు ఇతర నటులందరం ముందు ఎస్వీఆర్ గారు చెప్పారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల కంటే నెంబర్ వన్ నటుడు ఎస్వీఆర్ గారు. నటనలో ఆయన కొట్టేవాళ్ళే లేరు. అంతటి పెద్ద ఆయనే ఆ మాట అన్నాక నాలో ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి. నిజానికి చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ గారి కంటే ఎస్వీఆర్ గారే నెంబర్ వన్ నటుడు. కాకపోతే రామారావు గారి పర్సనాలిటీ లక్షల్లో ఒకరికి ఉంటుంది. అది అన్ని పాత్రలకు ఈజీగా సెట్ అవుతారు. అదే సమయంలో డైలాగ్స్ నటన కూడా ఉండటంతో అతిపెద్ద హీరో అయ్యారు అంటూ సత్యనారాయణ గారు చెప్పుకొచ్చారు. ఇదండి ఎన్టీఆర్ ఎస్వీఆర్ గారిలో ఎవరు నెంబర్ వన్ నటుడు, వీరిద్దరితో అనుబంధం కలిగిన సత్యనారాయణ గారు ఏం చెప్పారు, తన వారసుడిగా ఎస్వీఆర్ గారు సత్యనారాయణ గారిని ప్రకటించడం వెనుక ఏం జరిగింది వంటి వాటికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.